నమస్తే సార్. మన గ్లోయల్ టీవీలో స్లిమ్ ప్యానల్స్ గురించి చెప్పండి. అదేవిధంగా ఇంటికి మనం ఏ విధమైన స్లిమ్ ప్యానల్స్ తీసుకోవచ్చు, డౌన్ రేట్స్ అంటే ఏంటివి, స్లిమ్ ప్యానల్స్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, ఇది ఒకసారి చెప్పగలుగుతారా? సో జనరల్ గా ఇంటికి ప్యానల్ లైట్స్ అంటారు వాటిని, వీటిని ఫాల్స్ సీలింగ్ లైట్స్ అంటారు, వీటిని డౌన్ లైట్స్ కొంతమంది అంటారు, కొంతమంది ప్యానల్ స్లిమ్ ప్యానల్స్ అంటారు. యాక్చువల్ వీటిని మనం స్లిమ్ ప్యానల్ అంటాం, ఎందుకంటే స్లిమ్ గా ఉంటుంది కాబట్టి స్లిమ్ ప్యానల్ అంటారు. ప్యానల్ లైట్ కూడా అవచ్చు. సో అదేవిధంగా వీటిలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి అల్యూమినియం తయారు చేస్తారు, రెండు ప్లాస్టిక్ తయారు చేస్తారు. మనం ఏదైతే అల్యూమినియం తయారు చేస్తాం వాటిని ప్రైమ్ మోడల్స్ అంటాము, ఏదైతే ప్లాస్టిక్ తయారు చేస్తాం వాటిని ఈకో మోడల్స్ అంటాం. వీటిల్లో ఏదైతే ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ 3 వాట్, 6 వాట్, 9 వాట్, 12 వాట్, 15 వాట్, 18 వాట్, 22 వాట్, అదేవిధంగా 24 వాట్ కూడా ఉంటుంది. సో దీంట్లో స్క్వైర్ ఉంటాయి, రౌండ్ ఉంటాయి. ఓకే, స్క్వైర్ లైట్ ఉంటాయి, రెండు. దీని బాడీ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఇది వైట్ లో ఉంది, బాడీ కలర్ బ్లాక్ లో ఉంది. సో అదేవిధంగా వీటిలో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మీరు కనుక చూస్తే వీటిలో డిఫరెంట్ కలర్స్ వస్తుంది, చూడండి. సో ఈ డిఫరెంట్ కలర్స్ వెళ్తాయి, డిఫరెంట్ కలర్స్ వస్తుంది. అదేవిధంగా ఈకో మోడల్లో కూడా కొన్ని డిఫరెంట్ కలర్స్ వస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తే కొన్ని, ఇది న్యాచురల్ వైట్, ఇది వామ్ వైట్, ఇది కూల్ వైట్. సో ఈ లైట్స్ ఎప్పుడు ఏది ఉపయోగించాలి, ఏ వాటి ఎప్పుడు ఉపయోగించాలి, మన ఇంట్లో కనుక అయితే దీన్ని 3 వాట్ డెకరేటివ్ లైట్ కోసం ఉపయోగిస్తారు. 15 వాట్ కానీ, 15 వాట్ హాల్స్ లో కానీ లేకపోతే బెడ్రూమ్స్ లో ఉపయోగిస్తారు, 18 వాట్ మనం కిచెన్ లో ఉపయోగిస్తాం. సో ఏ వాట్ ఎక్కడ ఉపయోగించాలి అనేది క్యాలిక్యులేషన్ బట్టి చేస్తాం. సపోజ్ ఇప్పుడు 12x10 రూమ్ ఉంది అనుకోండి, 15 వాట్ హాల్ అయితే 4 ఉపయోగిస్తాం, బెడ్రూమ్ లో అయితే 4 ఉపయోగిస్తాం, 12 వాట్ ఉపయోగిస్తాం, అదే కిచెన్ లో అయితే జనరల్ గా 18 వాట్ ఒకటి కానీ 2 ఉపయోగిస్తాం. సో కలర్స్ అనేవి ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అంటే, ఎప్పుడైతే రీడింగ్ ఉందో అంటే చదువుకోవడం అటువంటి పర్పస్ ఉంటే కూల్ వైట్ ఉపయోగిస్తాం, ఎక్కడైతే రెస్ట్ ఉండదో అక్కడ వామ్ వైట్ ఉపయోగిస్తాం, ఎక్కడైతే డైనింగ్ కానీ వేరే అదర్ కార్యక్రమాలు ఉంటాయో అక్కడ మనం న్యాచురల్ వైట్ ఉపయోగిస్తాం. ఈ వీటిల్లో స్లిమ్ ప్యానల్ లో మనం ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ప్లాస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలా, అల్యూమినియం సెలెక్ట్ చేసుకోవాలా? సో అల్యూమినియం అయితే మీకు లైఫ్ ఎక్కువ వస్తుంది, ప్రాబ్లం రాదు. అదే ప్లాస్టిక్ అయితే దీనికి కూడా లైఫ్ వస్తుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే కొంతకాలానికి ఈ ఏదైతే ఈ కలర్ ఉందో అది డిఫ్యూజ్ అయ్యి బ్లాక్ కలర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్యానల్ లో చూస్తే ఇది కొంచెం లైట్ ఎక్కువ అనిపిస్తుంది, ప్లాస్టిక్ లో చాలా ఎక్కువ అనిపిస్తుంది, లక్స్ లో ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే సో ప్లాస్టిక్ ఇప్పుడు అల్యూమినియం లో కనుక మనం చూస్తే ఇది మనం ప్యానల్ లైట్ అంటాం కదా, ఈ ప్యానల్ లైట్ లో ఎల్ఈడీస్ అనేవి పట్టుకోవడం అంటే ఇది డిఫ్యూజ్ అయ్యి మనకి ఐకి ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు కనుక మనం కనుక దగ్గర నుంచి చూస్తే దాంట్లో గ్లేర్ ఎక్కువ ఉంటుంది, దీంట్లో గ్లేర్ తక్కువ ఉంటుంది. ఇది ఐ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఇది ఐ ఫ్రెండ్లీ, ఇది ఐ ఫ్రెండ్లీ ఉండదు. సో అది ఒకటి అడ్వాంటేజ్ దాంట్లో స్లిమ్ ప్యానల్. దీంట్లో డౌన్ లైట్ లో ప్లాస్టిక్ లో ఏమంటే అడ్వాంటేజ్, సో లైట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో జనరల్ గా ఇప్పుడు టాప్ మార్కెటింగ్ బ్రాండ్స్ అనేవి ఏం చేస్తారంటే, దే ఆర్ గోయింగ్ ఫర్ ది కంపేర్ టు మార్కెట్, దే ఆర్ గోయింగ్ ఫర్ ది ప్లాస్టిక్. సో జనరల్ గా అల్యూమినియం లో కంపేర్ చేస్తే సో గ్లోరేట్ లో బెస్ట్ ప్రైస్ వస్తాయి. సో సపోజ్ 50% డిఫరెన్స్ ఉంటుంది అల్యూమినియం లో చూస్తే, ప్లాస్టిక్ చూస్తే 20% డిఫరెన్స్ కావచ్చు. ఏదైనా కస్టమర్స్ కి వాళ్ళు వాడే సపోజ్ 100 రూపీస్ వాడారు అనుకోండి, అనుకోండి వాళ్ళకి 75 రూపీస్ మన దగ్గర వస్తుంది, అది అడ్వాంటేజ్. సో ఇది ఇంట్లోనే పెట్టుకోవచ్చు, కార్డర్స్ లో కానీ ఇలాంటి వాటిలో కూడా పెట్టడం. సో ఇంట్లో పెట్టుకోవచ్చు, కమర్షియల్ షాప్ లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సపోజ్ 24/7 వాడుతున్నాం అంటే దీనిలో వాడే ఎల్జీబీ పిఎంఎంఏ ఉండాలి. జనరల్ గా మార్కెట్ లో దొరికే పిఎస్ఏ మెటల్ ఉంటుంది, పిఎస్ఏ మెటల్ కి పిఎంఎం మెటల్ కి కాస్ట్ 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత ఏమవుతుంది అంటే మధ్యలో ఇట్లా బ్లాక్ స్పాట్ వస్తుంది, దానికోసం ఎట్లా మనం పెట్టాం అనమాట ఇట్లా. సో బ్లాక్ స్పాట్స్ వచ్చి స్లోగా కాలిపోయే అవకాశం ఉంటుంది. సో సో కాబట్టి సో ఉపయోగించినప్పుడు మనం 24 అవర్స్ ఉపయోగించినప్పుడు డెఫినెట్ గా మనం పిఎంఎం మెటల్ వాడాలి. సో డౌన్ లైట్స్ కి అల్యూమినియం ప్లాస్టిక్ స్ట్రిప్లకి డిఫరెన్స్, దీంట్లో డౌన్ లైట్స్ అయితే ఏమో బ్యాక్ సైడ్ పీసీపీ వస్తుంది, స్లిమ్ ప్యానల్ అయితేనేమో ఇటు రౌండ్ గా స్లిమ్ పీసీపీ వస్తుంది. సో ఎవరైనా ఎలక్ట్రికల్ లైటింగ్ సొల్యూషన్స్ కనుక కావాలంటే గ్లోడెడ్ అప్రోచ్ అయితే, సో మనం ఆటోకాడ్ లో డ్రాయింగ్ చేసి కూడా ఫ్రీగా ఇస్తాం అది. సో ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ.